రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్రం మెడలు వంచి స్వరాష్ట్రాన్ని సాధించిన కరుణ జన్ముడికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా బంజారాహిల్స్ కళింగ భవన్లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదారి కిషోర్ ఆధ్వర్యంలో శాండ్ యానిమేషన్ ఆర్ట్ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పుడు అలా చూద్దాం. తన వాణిని బాణి వినిపించినటువంటి సినిమా డైరెక్టర్ గారు ఎన్ శంకర్ గారు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మెంబర్ ఒంటేది నరసింహారెడ్డి గారు, ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమం చేసేవాడు సుధాకర్ అన్న, నరేందర్ అన్న, గోపాల్ గారు, నంద్యాల దేకర్ అన్న, మా యుగంధర్ గారు, ధర్మేందర్ దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి టిఆర్ఎస్వి నాయకులు కిరణ్ గౌడ్ గారు, సతీష్ గారు, వలమల్ల కృష్ణ గారు, శంకర్ గారు, మిగతా మిత్ర బృందం అందరూ కూడా, మా రోషన్ బాలు గారు, అవినాష్, రవితేజ ముఖ్యులు అందరూ వచ్చారు. ఈరోజు పల్లవి ప్రవీణ్ రెడ్డి ఇంకా కూర్చున్నవిందే, పల్లవి ప్రవీణ్ రెడ్డి గారు అందరూ కూడా కార్యక్రమానికి వచ్చేసారు. కేసీఆర్ గారు తన యొక్క జననం, తర్వాత రాజకీయ ప్రస్థానం, సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేట నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఒక అవకాశం సందర్భంతో వారి ఉద్యమాన్ని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి కూడా సంక్షేమ పథకాలతో భారతదేశానికి ఒక దిక్సూచిలాగా అద్భుతమైనటువంటి పథకాలను కొనసాగిస్తూ ఈరోజు ఆర్థిక వ్యవస్థ నాశనం చేసి భారతదేశాన్ని భ్రష్టుపట్టించేటువంటి పరిస్థితుల్లో బీజేపీ ముందుకు పోతున్నప్పుడు ఒక భారతదేశ పౌరునిగా అవసరమైతే దేశాన్ని బాగుపరిచే నాయకునిగా ప్రజల కోసం మీరు ముందుకు రావాలి, మా కోసం పనిచేయాలని చెప్పి ప్రజల ఆకాంక్షను నెరవేర్చేటువంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు రేపు భారతదేశానికి అమలు చేయాలంటే మీరు బయటకు వచ్చే అవసరమైతే దేశానికి నాయకత్వం వహించాలని చెప్పేసి ప్రజలు ఆకాంక్షిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేస్తూ కేసీఆర్ గారికి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గుడ్డకల్ల జగదీష్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్ శంకర్ గారు, ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఒంటేది నరసింహారెడ్డి గారు, యుగంధర్ గారు, కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ పెద్దలు, మంత్రివర్యులు, శ్రీతులు గుంటకల్ల జగదీష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవనీయులు, తెలంగాణ జాతిపిత, ఈ మధ్యకాలంలో ప్రపంచ రాజకీయాలకే ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారి యొక్క జీవిత చరిత్ర కావచ్చు, ఒక పరిపాలకుడిగా వారు తీసుకొచ్చిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మరొకసారి ప్రజలకి గుర్తు చేయాలని, దానికి ఒక నూతనమైన విధానాన్ని ఎంచుకొని శాండ్ యానిమేషన్ ఆర్ట్ ద్వారా ఒక కొత్త ప్రక్రియలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అది తెలియజెప్పాలని చెప్పి సుధాకాంత్ గారు చేస్తున్న ప్రయత్నానికి ఊతమిస్తూ మిత్రులు తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదర్ కిషోర్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరైన మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ గారు వాస్తవానికి ఇవాళ మనం ఇంకొక కొత్త చరిత్రను ప్రారంభించబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ప్రారంభించినాడు కూడా కేసీఆర్ గారి గురించి చాలామంది అవహేళన చేసిండ్రు, అనుమానాలు వ్యక్తం చేసిండ్రు, ఆ తర్వాత శత్రువులు కుట్రలు చేసిండ్రు, ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేసిండ్రు, వాటన్నిటిని తిప్పికొడుతూ తనదైన పద్ధతుల్లో అప్పటికీ కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభించిన రోజుకి ప్రపంచంలో అనేక ఉద్యమాలు వచ్చినా ఎక్కువ హింసాయుత మార్గంలో వచ్చి హింసనే ఎక్కువ మంది తీసుకున్న సందర్భంలో హింసతో కాదు అహింసతోని, అది కూడా రాజ్యాంగం ఇచ్చిన
హక్కులతోనే సాధించొచ్చు ఒక లక్ష్యాన్ని ఒక ఉద్యమ లక్ష్యాన్ని అని చెప్పి తదైన పద్ధతుల్లో ఉద్యమాన్ని 14 సంవత్సరాలు సజీవంగా నిలిపి రాష్ట్ర సాధన చేయడమే కాకుండా తెచ్చిన రాష్ట్రాన్ని తన చేతికి ప్రజలు అప్పగిస్తే ఈ ఆకాంక్షలతోని ఈ ఆశలతోని రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ ఆకాంక్షలన్నింటినీ ఒకటొకటి నెరవేర్చడమే కాదు ప్రజలు ఆశించిన దానికంటే అధికంగా సంక్షేమాన్ని అభివృద్ధిని చేసి చూపించిన గొప్ప దార్శనికుడు కేసీఆర్ గారు ఇవాళ దేశమంతా కూడా మళ్ళీ ఒక కొత్త అధ్యాయాన్ని రాసుకోవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంది 70 సంవత్సరాల ఈ దేశ పరిపాలన మూస దూరంలో సాగటం గత 7-8 సంవత్సరాల కాలంలో మళ్ళీ తిరోగమన శక్తులు ఈ దేశాన్ని అధీనంలోకి తీసుకోవడం మొత్తం దేశ భవిష్యత్తే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చినప్పుడు ఈ దేశ పౌరుడిగా నేను మౌనంగా ఉండడం సరైంది కాదు తప్పకుండా మరొక త్యాగానికి సిద్ధపడాలని చెప్పి కేసీఆర్ గారు సిద్ధమవుతున్న ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలకి కేసీఆర్ గారి త్యాగం గురించి కేసీఆర్ గారి ఆలోచనల గురించి కేసీఆర్ గారి దార్శనికత గురించి గుర్తు చేయవలసిన సరైన సందర్భం ఇది. ఈ సందర్భంలో డాక్టర్ గాధర్ కిషోర్ దుంగతుర్తి ఎమ్మెల్యే గారు ఈ చిన్న ప్రయత్నాన్ని చేయడానికి అభినందిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ఒక నిమిషం అన్న, ఒక నిమిషం సుధాకాంత్ గారు, ఒక నిమిషం సుధాకాంత్ గారు ఒక్కసారి. స్టాండ్ యానిమేషన్ ఆర్టిస్ట్ వీరే సుధాకాంత్ గారు. థ్యాంక్ యూ. దయచేసి లైట్స్ ఆఫ్ చేసుకోండి, దయచేసి అన్ని లైట్స్ ఆఫ్ చేసి దయచేసి ప్లీజ్. థ్యాంక్ యూ సుధాకాంత్ గారు, మీరు స్టార్ట్ చేసుకోవచ్చు.